हेलो ऑल, वेलकम बैक टू माय चैनल। ना चैनल ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ సో మచ్. హోప్ మై ఛానల్ ఇస్ హెల్పింగ్ యూ ఆల్. నా ఛానల్ మీ అందరికీ హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. సో ఐఎమ్ హియర్ విత్ అ న్యూ వీడియో. వన్ డే బ్యాక్ నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, కమ్యూనిటీ పోస్ట్. ఏ టాపిక్ నేను చెప్పమంటారని, దాంట్లో సెక్షన్ ఆఫ్ సాలిడ్స్కి ఎక్కువ ఓట్స్ రావడం జరిగింది. సో ఐ చూజ్ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ టుడే. యాక్చువల్గా సాలిడ్స్ స్టేజ్ 2 కంప్లీట్ చేయమని చాలామంది అడుగుతున్నారు, బట్ వన్ థింగ్, సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ డెవలప్మెంట్ సాలిడ్స్ అయిపోయిన వెంటనే నేను సాలిడ్ స్టేజ్ 2 డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. స్టేజ్ 2 మనం నేర్చుకున్నా సరే అటెంప్ట్ చేయగలమని ఖచ్చితంగా చెప్పలేమండి. సో బేసిక్ వరకు అయితే మనం నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డెవలప్మెంట్స్ అలాగే సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ మీద స్కోరింగ్ మనం ఎక్కువ చేయొచ్చు. సో టుడే విల్ బి డీలింగ్ విత్ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్. ఓకే, ఈ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ టాపిక్ నేర్చుకునే ముందు మీ అందరూ కూడా సాలిడ్స్ టాపిక్ అనేది నేర్చుకోవాలి. సాలిడ్స్ స్టేజ్ 0, స్టేజ్ 1 డెఫినెట్గా నేర్చుకోవాలి. ఎవరైనా అవి చూడకుండా గనక ఇవి చూస్తూ ఉన్నట్లయితే, ఆ టాపిక్ మీద మినిమం అవగాహన లేకుండా ఈ టాపిక్ చూస్తున్నట్లయితే, ప్లీజ్ ముందు సాలిడ్స్ అనే వీడియోస్ చూడండి అండ్ దెన్ కమ్ టు దిస్ వీడియో. ఓకే, ఎవరైనా నా ఛానల్కు కొత్తగా వచ్చి ఉంటే కనుక నేను చాలా వీడియోస్ ఇప్పటికే చేశాను. డిస్క్రిప్షన్లో వాటి వీడియోస్ తాలూకా ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ వరుసగా ఇస్తాను, చూడండి. సాలిడ్స్ కూడా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ముందు చూసిన తర్వాత ఈ టాపిక్ రండి. సో మనకి సాలిడ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం కొంతలో కొంత వచ్చు, కొంతలో కొంత మ్యాక్సిమం వచ్చు సాలిడ్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం. మనకి సెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో క్వశ్చన్ ఎలాగిస్తాడంటే, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఉంటుంది పైనుంచి, అలాగే సాలిడ్ క్వశ్చన్ లాగే ఉంటుంది. ఆ కామా పెట్టి సాలిడ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ సెక్షనల్ ప్లేన్ అని చెప్పేసి ఇస్తాడు. ఒక ప్లేన్ అనేది, ఒక సెక్షన్ అనేది, ఒక కటింగ్ ప్లేన్ అనేది ఆ సాలిడ్ని కట్ చేస్తుంది అని చెప్తాడు. సో వన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్, సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ఒకవేళ సెక్షన్ గీయకపోయినా కనీసం అడిచ్చిన సాలిడ్ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా సరే మనకి కొన్ని మార్క్స్ అనేవి డెఫినెట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సెక్షన్ అని అంటే కటింగ్ అని అర్థం అండి. సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అంటే కటింగ్ ఆఫ్ సాలిడ్స్ అని అర్థం. కట్ చేయడాన్ని సెక్షనింగ్ అని అంటాం. సెక్షనింగ్ జనరల్గా ఎందుకు చేస్తామంటే, అసలు లోపల ఏముంది అని చూడడానికి సెక్షనింగ్ చేస్తాం. కూరగాయలు జనరల్గా ఎందుకు తరుగుతాము, లోపల అసలు పుచ్చులు ఉన్నాయా ఏమున్నాయని తెలుసుకోవడానికి మనం జనరల్గా కూరగాయలు తరుగుతాం కదా, అలాగే మనకి ఈజీగా ఉండడానికి. సో సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కూడా అంతే. జనగా ఒక బిల్డింగ్ బయట నుంచి చూస్తే ఒకలా ఉంటుంది, జనగా మీరు యాడ్స్ చూసుంటే కనుక వ్యాగనార్ కారు కొంచెం పెద్ద కారు ఉంటుంది, వ్యాగనార్. సో వ్యాగనార్ కానీ లేకపోతే కొంచెం పెద్ద కార్స్ ఏమైనా చూపిస్తున్నప్పుడు నార్మల్గా కారు చూపించి పైన కొంత కప్పు లేపి చూపిస్తాడు ఎలా ఉంది, ఎన్ని సీటింగ్ ఉన్నాయనేది, దాన్నే సెక్షనింగ్ అని అంటాం అన్నమాట. సో సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్. వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ఎనీథింగ్, కార్ లోపల చూపించాలన్నా కట్ చేసి పైన చూపించడమో ముందు నుంచి చూపించడమో చేస్తారు. బిల్డింగ్ లోపల ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటని చూడడానికి పైన పైకప్పు లేపేసి మనకి ఓవర్ వ్యూ లేఅవుట్ అనేది మనకు చూపించడం జరిగింది. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్. ఇందులో మనకి కటింగ్ ప్లేన్స్ రెండు ఉంటాయి, యాక్చువల్గా 4 బట్ 2 ఉంటాయి. జనరల్గా కటింగ్ ప్లేన్ అంటే ఏమీ లేదు, ఒక ఒక పెద్ద ప్లేన్ లాంటిది. లెట్ మీ షో యూ. సపోజ్ ఇది ఒక సాలిడ్ అనుకుందాం. సాలిడ్ ఉంటే ఈ పొజిషన్లోనో ఇలా వంకర పొజిషన్లో రెండు పొజిషన్లో ఉంటుంది, 1 2 లేదా 1 2. సాలిడ్స్ టాపిక్ తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది. సో సెక్షన్స్ అదే సాలిడ్స్ మ్యాక్సిమం ఈ పొజిషన్లో ఉంటుంది, ఐదర్ ఈ పొజిషను అంటే యాక్సెస్ ఎలా అయినా ఉండొచ్చు, వంకరగా అయినా ఉండొచ్చు, లేదా యాక్సెస్ ఎలా అయినా ఉండొచ్చు, వంకరగా అయినా ఉండొచ్చు, ఈ పొజిషన్లో ఉంటుంది. సో సెక్షనింగ్ మనం చూస్తే, లెటెస్ట్ ఇది ఒక ప్లేన్ అని అనుకుందాం, సెక్షనింగ్ ప్లేన్ అంటే కటింగ్ ప్లేన్, ఇది ఒక బ్లేడ్ అనుకోండి. ఓకే, మనం ఈ సాలిడ్ని జనరల్గా సెక్షనింగ్ ప్లేన్లో మనకు అడిగేవి 4 రకాలుగా కటింగ్ అడుగుతాడు. ఇది నంబర్ 1 అన్నమాట. ఓకే, ఇలాగా కట్ చేయమని, లేదా కొంచెం వంకరగా సాలిడ్ ఎలాగా ఉంటుంది వంకరగా పెట్టి కట్ చేయమని అడుగుతుంది. ఓకే, ఇవి రెండు. లేదా సాలిడ్ ఎలా ఉంటుంది ఇలా కట్ చేయమని అడుగుతుంది, ఆర్ ఎల్ సాలిడ్ ఎలా ఉంటుంది కొంచెం వంకరగా పెట్టి కట్ చేయడం అని అడుగుతుంది. సో 4 రకాలు. ఈ ప్లేన్స్ అన్ని పక్కన పెడితే ఇలా చూడండి, నా హ్యాండ్తో చెప్తాను. ఐదర్ ఇలా కట్ చేయాలి, అడ్డంగా నరుగుతా అంటారు కదా, ఇలా కట్ చేయాలి, లేదా కొంచెం ఇలా పెట్టి ఇలా కట్ చేయాలి. ఓకే, ఇవి రెండు. నెక్స్ట్ ఇలా కట్ చేయాలి, నిలువుగా నరకడం అంటారు దీన్ని, ఇలా కట్ చేయాలి, లేదా కొంచెం వంకరగా పెట్టి ఇలాగా కూరగాయలు తరిగినట్టుగా కట్ చేయాలి. వీటిని 4 భాగాలుగా డివైడ్ చేయొచ్చు సెక్షనింగ్ ప్లేన్స్ని. ఓకే, ఇలా 4 భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ప్యారలల్ టు హెచ్పి, పర్పెండిక్యులర్ టు విపి. దీని సాలిడ్స్ కోసం మాట్లాడట్లేదు, ఈ బ్లేడ్ కోసం మాట్లాడతాను. ఈ బ్లేడ్ ఈ చెయ్యినా అందాక బ్లేడ్ అనుకుందాం. ప్యారలల్ టు హెచ్పి, పర్పెండిక్యులర్ టు విపి, ఇది పొజిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పొజిషన్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉందనుకోండి, హెచ్పికి ప్యారలల్, విపికి పర్పెండిక్యులర్, విపికి విపిని కట్ చేయాలన్నమాట, అలా ఉండాలి. ఓకే, రెండోది ఇన్క్లైన్ టు హెచ్పి, పర్పెండిక్యులర్ టు విపి, ఇది పర్పెండిక్యులర్ టు విపి, ఇన్క్లైన్ టు హెచ్పి అంటే
కిందన హారిజాంటల్ ప్లేన్కి కొంత యాంగిల్ చేయాలి. ఇది సెకండ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ ఇది, సెకండ్ పొజిషన్ ఇది. ఓకే, ఈ రెండు పొజిషన్లు గుర్తుపెట్టుకోండి. 3, 4 మళ్ళీ వేరే వస్తాయి. ప్యారలల్ టు విపి, పర్పెండిక్యులర్ టు హెచ్పి. పర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే హెచ్పి నరిగేది, లైక్ దిస్. ఓకే, ప్యారలల్ టు విపి, పర్పెండిక్యులర్ టు హెచ్పి. ఇన్క్లైన్ టు విపి, పర్పెండిక్యులర్ టు హెచ్పి. ఇలా గేట్ తెరిచినట్టు ఇలా నరకాలి. ఓకే, ఈ నాలుగు పొజిషన్స్ మనం గుర్తుపెట్టుకుంటే వీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. ఓకే, వీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. వన్ మోర్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ ఇలా ఉంది కదా, ప్యారలల్ టు హెచ్పి, సెక్షనింగ్ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి అన్నాడు అనుకోండి. ఇది కదా పొజిషన్. మనకి బ్లేడ్ ఎడ్జ్ ఇలా ఉంటే బ్లేడ్ ఎడ్జ్ ఏ వ్యూలో కనిపిస్తుంది? ఫ్రంట్ వ్యూలో బ్లేడ్ తాలూకు ఎడ్జ్ అంటే ఈ సూది ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. సో ఫ్రంట్ వ్యూలో మనం కట్ చేయాలి అని అర్థం. ఓకే, సపోజ్ ఈ కేసు తీసుకోండి, ప్యారలల్ టు విపి అండ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. పొజిషన్ ఎలా ఉంటుంది? ప్యారలల్ టు విపి, పర్పెండిక్యులర్ టు హెచ్పి, ఇది కదా. ఇక్కడ బ్లేడ్ ఎడ్జ్ ఏ వ్యూలో కనిపిస్తుంది? ఫ్రంట్ వ్యూలో బ్లేడ్ సర్ఫేస్ కనిపిస్తుంది. టాప్ వ్యూలో చూస్తే బ్లేడ్ ఎడ్జ్ మనకు కనిపిస్తుంది. సో టాప్ వ్యూలో అనేది మనం కట్ చేయాలి. ఒక రెండు క్వశ్చన్స్ చూస్తే ఆటోమేటిక్గా మనకి ఓవర్ వ్యూ వచ్చేస్తుంది. బట్ బిఫోర్ దాట్ మనం సాలిడ్ కంపల్సరీగా డ్రా చేయాలి, ఆ తర్వాత సెక్షనింగ్ కోసం ఆలోచిద్దాం. ఓకే, లెట్ అస్ జంప్ ఇన్ టు 2 or 3 క్వశ్చన్స్. ఓకే ఫైన్, లెట్ అస్ లుక్ ఎట్ ది క్వశ్చన్. ఎ స్క్వేర్ పిరమిడ్ ఆఫ్ బేస్ 40 mm సైడ్ అండ్ యాక్సిస్ 70 mm లాంగ్ విత్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అండ్ ప్యారలల్ టు విపి అండ్ ఎడ్జ్ పర్పెండిక్యులర్ టు విపి. ఇక్కడ వరకు సాలిడ్ క్వశ్చన్, ఫ్రమ్ హియర్ టు హియర్. దీని సాల్వింగ్ నేను చెప్పను, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాం కాబట్టి ఇక్కడ నుంచి నేను మాట్లాడతాను. ఇట్ ఈస్ కట్ బై ఏ సెక్షనల్ ప్లేన్ ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి. ఒక సెక్షన్ ప్లేన్ అంటే నేను చెప్పాను కదా కటింగ్ ప్లేన్ ఎలా ఉందంటే ప్యారలల్ టు హెచ్పి, పర్పెండిక్యులర్ టు విపి అట్ మిడ్ పాయింట్ ఆఫ్ యాక్సిస్. ఎక్కడ కట్ చేస్తుందంటే మిడ్ పాయింట్, యాక్సిస్ మిడ్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ నోట్. ఫస్ట్ నేను ఈ సాలిడ్ డయాగ్రామ్ గీసేస్తాను, మీకు కూడా వచ్చు కాబట్టి మీరు కూడా డ్రా చేసుకోండి. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద సాలిడ్. సాలిడ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్ ఈస్ కట్ బై సెక్షన్ ప్లేన్ ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి. ఇందాక పొజిషన్స్ గుర్తుపెట్టుకోమన్నాను కదా, సెక్షన్ ప్లేన్ ప్యారలల్ టు హెచ్పి పర్పెండిక్యులర్ టు విపి అంటే దిస్ ఇస్ ద పొజిషన్, ప్యారలల్ టు హెచ్పి పర్పెండిక్యులర్ టు విపి. ఇలాగ సాలిడ్ని కట్ చేస్తుంది. సో ఇలా కట్ చేస్తున్నప్పుడు మనం ఆ సెక్షన్ ప్లేన్ ఎక్కడ చూపించాలంటే, చూడండి దీని బ్లేడ్ ఇది కదా బ్లేడ్, కటింగ్ బ్లేడ్. ఈ బ్లేడ్ ఫ్రంట్ వ్యూ నుంచి కనిపిస్తుందా టాప్ వ్యూ నుంచి కనిపిస్తుందా మనకి బ్లేడ్ తాలూకు ఎడ్జ్? ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూని మనం కట్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కట్ చేయాలంటే ఇలా చూడండి, పర్పెండిక్యులర్ టు విపి అట్ మిడ్ పాయింట్ ఆఫ్ యాక్సిస్. సో ఫ్రంట్ వ్యూలో కట్ చేయాలి. ఎక్కడ కట్ చేయాలి? మిడ్ పాయింట్ దగ్గర కట్ చేయాలి. మిడ్ పాయింట్ అంటే 70 ½, 35. సో ఇక్కడ కట్ చేయాలి. కటింగ్ ప్లేన్ ఎప్పుడైనా ఎలా డినోట్ చేస్తామంటే అండి, డార్క్ ఈ చివర ఆ చివర డార్క్ లైన్స్ రావాలి, మధ్యలో డాట్ డాష్ అని రావాలి. ఓకేనా? లేదా అంటే పెద్ద పట్టించుకోరు కానీ ఇప్పుడు చిన్నదే పెద్దదే ఇలా రానివ్వండి. ఓకే, ఇది యాక్సిస్ లైన్ ఎలాగో మనకు తెలుసు. ఆ చివర ఈ చివర మాత్రం డార్క్గా ఉండాలి. లుక్ ఇయర్, 35 దగ్గర నేను కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. థిన్గా ఉండాలమ్మా. అక్కడ ఇక్కడ డార్క్ డాట్స్. ఓకే, సో ఈ కటింగ్ ప్లేను మన సాలిడ్ని కొన్ని పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. జాగ్రత్తగా చూడండి. సపోజ్ ఇది నా సాలిడ్ కదా, ఇప్పుడు నేను దీన్ని ఇలా కట్ చేస్తుంటే మనకు కనబడే పోర్షన్ ఏంటంటే ఈ ఎడ్జ్ కట్ అవుతుంది, ఈ ఎడ్జ్ కట్ అవుతుంది. అలాగే ఇలా కట్ చేసుకుంటూ బ్యాక్ వచ్చాను కదా, ఇక్కడ బ్యాక్ని ఈ ఎడ్జ్ కూడా కట్ అవుతుంది. కానీ మనకి ముందు నుంచి చూసేటప్పుడు ఈ ఎడ్జ్ అనేది కటింగ్ తెలియట్లేదు. సో మన కటింగ్ ప్లేను ఈ సాలిడ్ని ఏ పాయింట్స్లో కట్ చేస్తుంది అంటే, చూడండి ఇక్కడ దీని మీద కటింగ్, ఇదిగోండి ఇక్కడొకటి ఇక్కడొకటి కటింగ్ అవుతుంది. ఇక్కడ ఓబి మీద చూడండి, బయటన బి ఉంది. సో ఓబి మీద 1 నేను పాయింట్స్ పెట్టుకుంటున్నాను, ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్. 1 అనే పాయింట్ దగ్గర కట్ అయింది. అలాగే నెక్స్ట్ సి దగ్గర కట్ అయింది, సి దగ్గర అంటే ఓసి దగ్గర కట్ అయింది, 2. ఓకే, అలాగే బ్రాకెట్లో డి ఉందంటే బ్యాక్ సైడ్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా ఇలా చూడండి, ఇలా కట్ చేసాం, ఇది 1 ఇది 2. అలాగే ఇక్కడ ఈ పాయింట్ కూడా కట్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ 3 అండ్ దిస్ ఇస్ 4. కాబట్టి డి దగ్గర బ్రాకెట్లో 3 అంటే ఓడి, ఓడి మీద 3. అలాగే ఇక్కడ ఓఏ మీద 4. అర్థమైందా ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ అయిందో?
సో డిపెండ్స్ ఆన్ ఎడ్జెస్ అండ్ ఈ పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఉండి అలా కట్ అయితూ వెళ్తే అన్ని పాయింట్స్ దగ్గర మనకి కటింగ్ అనేది వస్తుంది. నౌ దీన్ని టాపిక్ మీదకి మనం జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేయాలి. లుక్ హియర్, వన్ ప్రొజెక్టర్ తీసుకెళ్తున్నాను. వన్ దేని మీద? ఓబీ మీద, పాయింట్ వన్ ఓబీ. ఓబీ ఇదే కదా ఓబీ, దాని మీదకి తీసుకెళ్తున్నాను. ఇది వన్. ఓకే, యాక్చువల్గా ఫోర్ ప్రొజెక్టర్ కూడా ఇదే. ఫోర్ ప్రొజెక్టర్, ఫోర్ దేని మీద? ఓఏ మీద ఫోర్. సో ఓఏ మీద లుక్ హియర్ దిస్ ఇస్ ఫోర్. అర్థమైందా? అలాగే ఇక్కడ టూ దేని మీద ప్రొజెక్టర్? ఓసి మీద టూ. కమింగ్ హియర్ ఇది టూ. అలాగే త్రీ ప్రొజెక్టర్ కూడా ఇదే, ఓడి మీద, రైట్? సో దిస్ ఇస్ త్రీ. నౌ ఫైనల్గా మనకు వచ్చిన టాప్ వ్యూలో ఫిగర్ ఏదైతే ఉంది, ఈ వన్ టూ త్రీ ఫోర్, వాటిని డార్క్ చేయాలి. వన్ టూ త్రీ ఫోర్, అలాగే ఫోర్ టు ఏ, వన్ టూ బి, టూ టూ సి, త్రీ టూ డి డార్క్ చేయాలి. ఈ మధ్యలో అసలు డార్క్ ఉండకూడదు. ఇది మనకి కట్ అయిన తర్వాత, అంటే పైన లేపేసిన తర్వాత మిగిలిన పోర్షన్. సో ఈ పోర్షన్ మాత్రమే డార్క్ ఉండాలి. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ కూడా ఈ పై పోర్షన్ డార్క్ ఉండకూడదు. యాక్చువల్గా ఈ పై పోర్షన్ లైట్గా ఉండాలి, కింద పోర్షన్ డార్క్గా ఉండాలి. ఎందుకు సార్ అలాగారంటే, మనం యాక్చువల్గా కట్ చేసి ఈ పోర్షన్ తీసేస్తాం కాబట్టి ఇది లైట్గా ఉండాలి. ఓకేనా? అలాగే ఇక్కడ కట్ అయిన తర్వాత మనకి మిగిలిన పోర్షన్ చూసారా, ఇక్కడ హ్యాచింగ్ చేయాలి. మనం హ్యాచింగ్ అంటే ఇలాగ చేస్తాం, అది కూడా థిన్ లైన్స్తో చేయాలి. ఎన్ని అంటే 45. జనరల్గా హ్యాచింగ్ రూల్ ఏంటంటే 45 డిగ్రీతో మనం చేయాలి, బట్ మనకు అంత తీరుకుండదు కాబట్టి జస్ట్ ఈ హ్యాచింగ్ కూడా థిన్గా ఉండాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో ఉంచేస్తే థిన్గా ఉంచేసి ఓ ఉంచేసేయండి. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇంకో ప్రాబ్లమ్ చూద్దాం, కొంతలో కొంత క్లారిటీ వస్తాయి. వన్ మోర్ థింగ్, కటింగ్ ప్లేన్ ఎప్పుడైనా బేస్కి ప్యారలల్గా ఉంటాయి. అంటే ఇది చూడండి, ఇక్కడ ఇది బేస్ కదా, దీనికి ప్యారలల్గా ఉంది. కటింగ్ ప్లేన్ ఎప్పుడైనా బేస్కి ప్యారలల్గా ఉంటే దాన్ని ట్రంకేట్ అని పిలుస్తారు. ట్రంకేట్, ట్రంకేట్. ఓకే, ఇంకొకటి ఇక్కడ మనం ఏమడిగాం, అట్ మిడ్ పాయింట్ అని అడిగాం. కొన్ని కొన్ని క్వశ్చన్స్లో ఎలాగ అడుగుతాడంటే, బైసెక్టింగ్ ద యాక్సెస్ అంటాడు. బైసెక్షన్ అంటే తెలుసు కదా, ఒక 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 దాన్ని రెండు ఈక్వల్ హాఫ్స్ కింద చేయడానికి బైసెక్షన్. మిడ్ పాయింట్కి బదులు అడిగితే ఇక్కడ పర్పెండిక్యులర్ టు విపి బైసెక్టింగ్ ద యాక్సెస్ అని సింపుల్గా అనేస్తారు. ఇంకో క్వశ్చన్ చూద్దాం, దెన్ మనకు కొంత క్లారిటీ వస్తుంది. దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్, లుక్ ఎట్ ఇట్. పెంటగనల్ పిరమిడ్ ఆఫ్ సైడ్ 30 mm అండ్ యాక్సెస్ 70 mm, హ్యాస్ ఇట్స్ యాక్సెస్ ప్యారలల్ టు విపి అండ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి విత్ ఎడ్జ్ ప్యారలల్ టు హెచ్పి. ఇక్కడ వరకు సాలిడ్ క్వశ్చనే, సో దీన్ని నేను పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ కమింగ్, ఇట్ ఈస్ కట్ బై ఎ సెక్షన్ ప్లేన్. సెక్షన్ ప్లేన్ ఎలా ఉందంట, ప్యారలల్ టు విపి అండ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. హెచ్పి ఎక్కడ కట్ చేస్తుందనే చెప్తున్నాడు. అట్ అ పాయింట్ 20 mm ఫ్రమ్ ఎపెక్స్, 20 mm ఫ్రమ్ ఎపెక్స్. ఓకే, ఎపెక్స్ నుంచి 20 mm దగ్గర ఇది కట్ చేస్తుంది. సో ముందు సాలిడ్ క్వశ్చన్ నేను డ్రా చేస్తాను, ఎలాగో మీకు కూడా ఆ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మీరు కూడా డ్రా చేసుకోండి. సో సాలిడ్ డ్రా చేస్తాను, నా కటింగ్ ప్లేన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇట్ ఈస్ కట్ బై సెక్షన్ ప్లేన్ ప్యారలల్ టు విపి అండ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. పొజిషన్ ఎలా ఉంటుంది, ప్యారలల్ టు విపి పర్పెండిక్యులర్ టు హెచ్పి, ఇది కదా ఇలా కట్ చేస్తుంది. నౌ ఇలా కట్ చేస్తున్నప్పుడు దీని బ్లేడ్ ఇదే కదా, దీని బ్లేడ్ ఆర్ ఇది, ఇది ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుందా టాప్ వ్యూలోనా? టాప్ వ్యూలో నాకు బ్లేడ్ కనిపిస్తుంది. సో టాప్ వ్యూని నేను కట్ చేయాలి. ఎక్కడ కట్ చేయాలంటే 20 mm ఫ్రమ్ ఎపెక్స్. సో ఎపెక్స్ అంటే ఇది, ఇక్కడ నుండి 20 mm దూరంలో మనం కట్ చేయాలి. సో స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి 20 mm పెట్టుకొని అక్కడ మనం కట్ చేయాలి. జాగ్రత్తగా స్కేల్ పెట్టుకొని ఆ చివర, ఈ చివర డార్క్. ఓకే, ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ దగ్గర కట్ అయినాయి, ఒక కొన్ని పాయింట్స్ దగ్గర. ఇదిగో ఈ డాటెడ్ లైన్ కూడా కౌంటే. అమ్మ ఒక రూల్ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మనం నంబరింగ్ ఇచ్చుకొని వెళ్ళినప్పుడు, జనగా నంబరింగ్ ఇచ్చుకొని వెళ్ళినప్పుడు ముందు బ్రాకెట్ బయట ఉన్న వాటికి నంబరింగ్ ఇవ్వాలి, ఆ తర్వాత బ్రాకెట్ లోపల ఉన్నదానికి ఇవ్వాలి. సో ఫస్ట్ ఇది వన్. ఓకే, ఇది వన్, ఓఏ మీద వన్. ఓబీ తర్వాత వద్దాం, ఎందుకంటే బ్రాకెట్లో ఉంది ప్లస్ డాటెడ్ కాబట్టి. నెక్స్ట్ మనకేముంది, ఈ. సో టూ. ఓకే, ఆ తర్వాత సి బ్రాకెట్లో ఉంది, ఓసి వదిలేసేయండి. డి త్రీ. ఓకే, ఇప్పుడు అలా బ్యాక్కి వెళ్ళాం, ఇప్పుడు సి దగ్గర ఫోర్ డన్, అది కూడా మనం బ్రాకెట్లో పెడతాం. అలాగే ఇక్కడ ఫైవ్ బి దగ్గర. సో ఈ
పాయింట్స్ అనేవి మనం పైకి షిఫ్ట్ చేస్తాం. జాగ్రత్త చూడండి, ఓఏ మీద వన్ కదా, సో ఇవన్నీ ఓఏ మీదకి తీసుకెళ్ళాలి. ఇది ఓఏ, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మీరు డ్రాఫ్ట్ అది పెట్టి డ్రా చేసినప్పుడు బాగానే వస్తుంది. సో దిస్ ఇస్ వన్ డాష్, అలాగే టూ, టూ వచ్చేసరికి దేని మీద, ఓఈ మీద టూ, ఓఈ మీద. ఇలా చూడండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓఈ మీదకి టూ వెళ్ళాలంటే ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇప్పుడు ఇది అనుకోండి ఇక్కడికి వచ్చి కట్ అయిపోయింది, ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ వన్ అని పెడతాం, బట్ ఇది టూ ఎక్కడ పెడతాం తెలియదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఏం చేస్తాం అంటే ఈ టూని ట్రాన్స్ఫర్ చేయాలి ముందు, అటువైపు కానీ ఇటువైపు కానీ. నేను ఆల్రెడీ వన్ పెట్టేసుకున్నాను కాబట్టి ఇలా చూడండి, ఈ టూని ఈ చివర స్లాంట్ ఎడ్జ్ మీదకి, స్లాంట్ ఎడ్జ్ అంటుంది, ఈ స్లాంట్ ఎడ్జ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసాం, టూని ఇక్కడికి పంపించాను. దేని మీదకి, ఓఏ మీదకి. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, టూని ముందు స్లాంట్ ఎడ్జ్ మీదకి ట్రాన్స్ఫర్ చేశాను. సపోజ్ ఇక్కడికి టూ, డమ్మీ టూ, ఇది డమ్మీ టూ వచ్చింది అనుకుందాం. ఇక్కడికి, ఇక్కడ నుంచి దేని మీదకి, ఓఏ మీదకి పైన ఇక్కడ డమ్మీ టూ తీసుకెళ్ళాను. ఇక్కడ నుండి దీని మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. సర్క్యులర్ ఉంటుంది కదా, సర్క్యులర్ తీసుకొని ఓ దగ్గర నుంచి ఇది డమ్మీ టూ, ఓకే, తీసుకొని ఆర్క్ అలా ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఎక్కడైతే ఇది వస్తుందో అది ఒరిజినల్ టూ. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు త్రీ, దేని మీద, ఓడి మీద త్రీ. సో ప్రొజెక్టర్ తీసుకెళ్ళండి లైక్ దిస్, దిస్ ఇస్ త్రీ, ఫైన్. నెక్స్ట్ ఫోర్, దేని మీద, ఓసి మీద ఫోర్. సో స్లోలీ ఇది ఫోర్ అమ్మ, ఫోర్ డాష్. ఫైనలీ ఫైవ్, దేని మీద, ఓబి మీద ఫైవ్. దిస్ ఇస్ ఫైవ్. నా ఇవన్నీ జాయిన్ చేసుకెళ్ళిపోతాం, వన్ టు టూ, టూ టు త్రీ, త్రీ టు ఫోర్, ఫోర్ టు ఫైవ్, అండ్ ఫైవ్ టు వన్. ఓకే, ఈ ఇవి డార్క్ ఇందాక చెప్పినట్టుగా, ఈ అవుట్లైన్ అండ్ ఇప్పుడు వచ్చింది. ఈ మధ్యలో ఏం చేయాలి, వెరీ గుడ్, హ్యాచింగ్ చేయాలి 45 degrees, థిన్గా ఉండాలి హ్యాచింగ్. దాన్ని ఇక్కడ ఏం డార్క్ చేస్తామంటే ఈ అవుట్లైన్ ఈ సెక్షన్ వరకే, ఓకే, ఈ డాటెడ్ లైన్స్ ఎలాగో ఉన్నాయి ఈ సెంటర్ డార్క్ చేస్తాం, డాటెడ్ లైన్స్ కూడా డార్క్ చేస్తాం. దట్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్, 70, అండ్ ఇది ఒక్కొక్క సైడ్ ఎంత ఇచ్చడమో 30. హోప్ యూ గాట్ సమ్ నాలెడ్జ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దాం, ఇంక్లినేషన్స్ ఉంటే ఎలా కట్ చేయాలి ఏంటనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్స్ అ లాట్.